Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇటు వైసీపీ అటు టీడీపీ మధ్యలో కమలం ముచ్చట్లు. ఒక వరలో రెండు కత్తులు ఇమడవు. అలాగే ఏపీలో రాజకీయ ప్రత్యర్థులుగా ఉండి భీకర సంగ్రామం చేసుకుంటున్న వైసీపీ టీడీపీ కేంద్రంలోనే ఎన్డీఏలో ఉండడం అంటే కుదిరేది కాదు. కానీ రెండు పార్టీలు ఆఫర్ ఇచ్చేస్తున్నాయి. ఒక విధంగా బీజేపీ హైకమాండ్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఫుల్ హ్యాపీని కూడా ఇచ్చేస్తున్నాయి. ఇంతకీ కమలనాథులకు ఎంతటి బంపర్ ఆఫర్ ఇస్తున్న ఏపీలోని రెండు బలమైన ప్రాంతీయ పార్టీల విషయంలో బీజేపీ ఆలోచన ఎలా ఉంది? వ్యూహాలలో చాణక్యుడినే మైమరిపించే మోడీ, అమిత్ షా ఏపీ రాజకీయాలను ఎలా మలుపు తిప్పబోతారు అన్నదే వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇదిలా ఉంటే ప్రస్తుతానికి చూస్తే ఏపీలో ఉన్న వైసీపీ కానీ టీడీపీ కానీ బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏలో లేవు. వైసీపీ అయితే తెర వెనుక దోస్తీ చేస్తోంది అన్న ప్రచారం ఉంది. టీడీపీ బీజేపీని పల్లెత్తు మాట అనకుండా ప్రేమను చూపిస్తోంది. అలా ఈ రెండు పార్టీలు బీజేపీతో చెలిమి కోసం పోటాపోటీగా నిలిచి ఉన్నాయి. ఇక బీజేపీకి ఎంతటి సువర్ణ అవకాశం కానీ అదిరిపోయే ఛాన్స్ కానీ దేశంలో వేరే ఏ రాష్ట్రంలోనూ లేదంటే లేదు. ఇక నాలుగేళ్ల పాటు కేంద్రంలోని బీజేపీతో దోస్తీ చేస్తూ రాజ్యసభలో వారికి తగిన మద్దతు ఇస్తూ జగన్ ఉన్నారని అంతా అంటారు. చంద్రబాబు కూడా బీజేపీ పెట్టే బిల్లులకు తన పరిమితమైన ఎంపీలతోనే మద్దతు ఇస్తూ వచ్చారు. ఈ విధంగా చూస్తే రెండు పార్టీల నుంచి బీజేపీకి మద్దతు చాలా సునాయాసంగా దక్కుతోంది. బీజేపీ కూడా ఇదే బాగుంది అనుకుంటోంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ వైసీపీ, టీడీపీ, బీజేపీ పెట్టిన క్యాండిడేట్కే మద్దతు ఇచ్చాయి. అలా బీజేపీ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఎందాకైనా అన్నట్లుగా వ్యవహరించాయి. ఇప్పుడు ముందస్తు ఎన్నికలు ఏపీలో వస్తాయన్న ప్రచారం నేపథ్యంలో చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుని అఫీషియల్గా ఖరారు చేసుకుంటారని వార్తలు వస్తున్నాయి. ఆయన పట్ల బీజేపీ పెద్దలు మునపటిలా లేరు కాబట్టి చంద్రబాబుకు వారు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని అంటున్నారు. బీజేపీ కనుక టీడీపీతో పొత్తుకు సుముఖంగా ఉంటే మాత్రం ఎన్డీఏలో ఈ రోజు నుంచే టీడీపీ మెంబర్ అయిపోతుంది. అదే టైంలో వైసీపీ వెంటనే పక్కకు జరుగుతుందా అంటే అది చెప్పలేం. వైసీపీ కూడా ఏపీ రాజకీయాల దృష్ట్యా బీజేపీతో, మరీ ముఖ్యంగా కేంద్ర నాయకత్వంతో దోస్తీ చేస్తూనే ఉంటుంది అని అంటున్నారు. ఇక గత నెల చివరిలో ఢిల్లీ వెళ్లి వచ్చిన జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయి కీలకమైన చర్చలు జరిపారని అంటున్నారు. బీజేపీకి వైసీపీ ఫుల్ సపోర్ట్ అన్నదే వైసీపీ అధినాయకత్వం పదే పదే చెబుతోంది అంటున్నారు. ఇక 2024 ఎన్నికల తర్వాత మరోసారి బీజేపీయే కేంద్రంలో అధికారంలోకి వస్తుందని అంచనా కడుతున్న వైసీపీ సీట్లయితే బీజేపీకి తగ్గుతాయని కూడా లెక్కలు వేస్తోంది. అలాంటి సమయంలో సరైన షరతులు పెడుతూ ఏపీ ప్రయోజనాల పేరిట ఎన్డీఏలో చేరడానికి రెడీ అవుతుందని అంటున్నారు. అంటే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాతనే కేంద్రంలో వైసీపీ చేరుతుంది తప్ప ఎన్నికల ముందు మాత్రం బీజేపీని దూరంగానే పెడుతున్నట్లుగా వ్యవహరిస్తుందని అంటున్నారు. దానికి కారణం వైసీపీకి మైనారిటీ ఓటు బ్యాంక్ గట్టిగా ఉంది. బీజేపీతో పొత్తు అని చెబితే ఆ ఓట్లు పోతాయి. అతిపెద్ద గండిపడి అది ఎన్నికలలో గెలుపునే ప్రశ్నార్థం చేస్తుంది అన్న భయాలు ఉన్నాయని అంటున్నారు. సో బీజేపీ పెద్దలకు వైసీపీ నుంచి ఆ హామీ అయితే ఉంది అని ప్రచారం సాగుతోంది. అంటే ఎన్నికల తరువాత వైసీపీ తమ ఎంపీలతో కలిసి ఎన్డీఏలోకి చేరేందుకు సుముఖం అన్న వార్తలైతే ప్రచారంలో ఉంటున్నాయి. అదే చంద్రబాబు అయితే ఎన్నికలలో పొత్తులకు రెడీ అవుతున్నారు. పైగా దానిని బాహాటం చేస్తున్నారు. ఇక ఏపీలో మొత్తం 25 ఎంపీ సీట్లు ఉంటే అందులో మెజారిటీ అంటే 13 ఎంపీ సీట్లైనా బీజేపీకి ఇచ్చేందుకు చంద్రబాబు ప్రతిపాదిస్తున్నారు అని అంటున్నారు. అంటే చంద్రబాబు ప్రతిపాదనలు, ఆఫర్లు బంపర్గా ఉన్నాయని తెలుగుదేశం వర్గాలు, అనుకూల మీడియా ఉదరగొడుతోంది. అంటే చంద్రబాబు ప్రతిపాదనలు, ఆఫర్లు బంపర్గా ఉన్నాయని తెలుగుదేశం వర్గాలు, అనుకూల మీడియా ఉదరగొడుతోంది. మరి బీజేపీకి, కేంద్రానికి పెద్దగా ఉన్న అమిత్ షా కానీ, దేశాన్ని ఏలే మోడీ కానీ వైసీపీ, టీడీపీలలో దేనికి ఓటు వేస్తారో అన్నదే ఇప్పుడు కీలకంగా మారుతోంది. నిజానికి బీజేపీకి సొంతంగా తన ఎంపీలను గెలిపించుకోవాలని ఉంది. అలా కనుక బీజేపీ ఆశిస్తే మాత్రం టీడీపీ ఇస్తున్న మెజారిటీ ఎంపీల ఆఫర్కి మొగ్గవచ్చు అంటున్నారు. అలా కాకుండా తాను న్యూట్రల్గా ఉంటే ఎటు రెండు పార్టీల మద్దతు తనకే దక్కుతుంది అనుకుంటే వేరే పాలిటిక్స్కి తెర తీసే ఛాన్స్ ఉందంటున్నారు.